యేసుక్రీస్తువారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా క్రీస్తునందు క్షేమంగా ఉన్నారని ప్రభువునందు ఎంత విశ్వసిస్తూ ఉన్నాం. మరి సహోదరులారా, ఈ దినమున క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ వాక్యమును వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము ప్రభు అయిన యేసు క్రీస్తుకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి మనము వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. సహోదరులారా, వాక్యమును జాగ్రత్తగా వినాలని, ఎలాంటి నిర్లక్ష్య స్వభావం కాకుండా, ఎందుకంటే భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతాడు కాబట్టి. మన వ్యక్తిగత జీవితాలలో ఏదైతే నిజంగా అవసరమో, ఎక్కడైతే మార్పు అవసరమో, అక్కడ దేవుడు మనల్ని సంధించబోతున్నాడు కాబట్టి ఆయన వాక్కు పట్ల జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువునందు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, యెహోవా మాట్లాడుతున్నాడు అని అంటుంది. సో యెహోవా మాట్లాడటం ప్రారంభిస్తే ఎటువంటిదైనా కూడా వినాల్సిందే, ఎందుకంటే ఆయన భూమికి ఆకాశానికే కాదు సర్వ విశ్వానికి ఆయన చక్రవర్తి అయి ఉన్నాడు కాబట్టి. ప్రియ సహోదరులారా, ఆయన వాక్కును మనము మరింత జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాయి. సరే, ఈరోజు మీ ముందుకి నేను ఒక అంశాన్ని తీసుకొని వస్తున్నాను. ఇది చాలా సులువైనటువంటి అంశము, కానీ మనము దీన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. మనము ఆ అంశం ఏంటంటే, నిజముగా ఎవరు నిజమైన క్రైస్తవులు? ఈ మాట మనం అనగానే ఇది పెద్ద విషయం కాదు కదా, యేసుక్రీస్తుని కలిగి ఉంటే లేదా యేసుక్రీస్తు నమ్ముకుంటే, క్రీస్తులో ఉంటే క్రైస్తవులు అయిపోతారు అన్నటువంటి భావన మనలో చాలామందికి ఈ ఆలోచన ఉంది. చాలామంది ఈ మాట అంటారు, నేను పుట్టుకతోనే క్రైస్తవుండండి అని. దయచేసి నేను ఒక మాట చెప్తున్నాను, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఎందుకంటే చాలామంది ఇలా చెప్పడం నేను విన్నాను. మా తాతలు ముత్తాతలందరూ పాస్టర్లు, లేదంటే మా పుట్టుకు నుంచి మేమంతా కూడా క్రైస్తవంలోనే ఉన్నాము అని చెప్తారు. సో ఒక రకంగా ఆలోచిస్తే అలా మాట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా ఆత్మ సంబంధికులు కాదు అని చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే అలా ఎవడైనా చెప్పాడంటే, అంటే మా తాతల నుంచి మేము క్రైస్తవులమే, మా తాతలందరూ పాస్టర్లు, మా వంశాంకురం అంతా ఇది అని చెప్పారంటే, వారికి వాక్యం పట్ల ఏ మాత్రం కూడా అవగాహన లేదని వాళ్ళు తమ అజ్ఞానాన్ని బయటపెడుతున్నారు. ఎలా చెప్పగలము అని అన్నట్లయితే, జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తునందు ఎవడైతే మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచుతాడో, ఎవడైతే ఆయన్ని తన రక్షకునిగా అంగీకరిస్తాడో, ఎవడైతే ఆయన జీవిత విధానాల ప్రకారం నడుచుకుంటాడో, వాడే క్రైస్తవుడిగా ఎంచబడతాడు. కానీ పుట్టుకతోనే ఒక వ్యక్తి క్రైస్తవుడు కాడు అన్న కనీస జ్ఞానం లేని వాళ్ళు నేటి సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మామూలుగా లెక్కల ప్రకారం వెళ్తే, అంటే మానవ జనాభా గనక లెక్కల ప్రకారం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉంటుంది అని మనలో ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటాం. కానీ ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారము లేదా మానవ జ్ఞానమైన లెక్కల ప్రకారమే క్రైస్తవులు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే యేసుక్రీస్తును గనక నువ్వు గనక అడిగితే, అయ్యా నిజంగా క్రైస్తవుల శాతం ఎక్కువ అనంటే, ఆయన అంటాడు ఈ ప్రపంచంలో అత్యంత తక్కువగా ఉండే శాతం ఎవరంటే క్రైస్తవులు. ఎందుకంటే మానవుడు పైన చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి నిర్ణయిస్తాడు. ఉదాహరణకి మనము గనక మన సర్టిఫికేట్లో క్రిస్టియన్స్ అనేటువంటి ఆ రిలీజియన్కి సంబంధించి గనక ఉంటే, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు తాగుబోతువైనా తిరుగుబోతువైనా చెడిపోయిన వాడవైనా మంచివాడవైనా చెడ్డవాడవైనా, గవర్నమెంట్ నిన్ను నీ సర్టిఫికేట్ చూసి నిన్ను క్రైస్తవుడిగా లెక్కేస్తుంది. అదే నీ తోటి మానవులను గనక చూసావనుకో, నువ్వు ఆదివారం చర్చికి వెళ్తూ ఎక్కడైనా కూడికలు పెడితే వెళ్తూ ఉంటూ, మరి వారి ఎదుట యేసు ప్రభు అన్న ఒక పదాన్ని నువ్వు గనక ఉపయోగిస్తూ ఉన్నావనుకో, తరచుగా వాళ్ళు మన మతానికి చెందిన వాళ్ళు కాదు, క్రైస్తవ్యానికి చెందిన వాళ్ళు అన్నటువంటి భావన మనం వింటూ ఉంటాం. అయితే సహోదరులారా, నువ్వు నిజంగా క్రైస్తవుడువా కాదా అని ప్రశ్నించుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది, అవును నేను నిజంగా క్రైస్తవుణ్ణి అని. అయితే ఇది ఒక ప్రశ్న ఏంటంటే, నీ ఆలోచన ప్రకారంగానే నువ్వు చెప్తున్నావా, లేదా బైబిల్ని పోల్చుకొని బైబిల్ చెప్పిన కండిషన్ల ప్రకారంగా క్రైస్తవుడు అని నిరూపించుకుంటున్నావా? ఇది నేను, నీవు, వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కనుక సహోదరులారా, ఈ వాక్యమును ఎవరైతే వింటున్నారో వారు చివరి వరకు శ్రద్ధగా గమనించండి. బైబిల్లో ఎప్పుడు ఎక్కడ ఎవరిని క్రైస్తవులు అన్నారు,
ఎటువంటి వారిని క్రైస్తవులని బైబిల్ రికార్డ్ చేసింది? మరి ఆ లిస్టులో నువ్వు ఉన్నావా లేదా? గవర్నమెంట్లో నీ పేరు క్రిస్టియన్స్గా రికార్డ్ అయి ఉండొచ్చు, లేదు 10 మంది సమాజంలో నీ ఇంట్లో యేసు ప్రభు యొక్క వాక్యాలు, యేసు ప్రభు యొక్క ఫోటోలు, లేదు సమాజంలో నువ్వు అలా చలామణి అయినంత మాత్రాన క్రీస్తు నిన్ను లేదా బైబిల్ ప్రకారంగా నిన్ను క్రైస్తవుడిగా ఎంచాలంటే అది జరగదు. సో మొదట ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు గమనించండి. అపొస్తలుల కార్యాలు 11:26 ఇలా రాయబడి ఉంది. అపొస్తలుల కార్యాలు 11:26, ఇది బాగా గమనించండి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. ఎవరు వారు? అనగా అక్కడ ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక గుంపు ఒక సంవత్సరమంతా సంఘంలో ఉండి బహుజనులకు, అనేక మందికి వాక్యాన్ని బోధించారు. సో అలా యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడ రాయబడింది మొట్టమొదట, ఫస్ట్ టైం బైబిల్లో, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కొన్ని స్టేజెస్ని మనము వాక్యం అయ్యే లోపల గమనిస్తాం. ఒక వ్యక్తి క్రైస్తవుడు అనబడాలి అంటే బైబిల్లో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాట, సర్టిఫికేట్లో పేరుంటే కాదండి. ఆదివారాలు సంఘాలకు వెళ్తే కాదు క్రైస్తవులు, ప్రార్థనా కూడికలకి ఆ సందుబోకుండా అటెండ్ అయితే కాదు. బైబిల్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఏమంటుందంటే అంత్యొక్కయలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే ఎవరైతే శిష్యులు అవుతారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ప్రియులారా దయచేసి గమనించండి, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. పుట్టుకతోనే క్రైస్తవుడు అయ్యానని చెప్తే నీకంటే అజ్ఞాని ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. లేదు వంశపారంపర్యంగా నేను క్రైస్తవుని అన్నావంటే నీకు బైబిల్ గురించి ఏమీ తెలియదని అర్థం. సో ఎప్పుడు కూడా ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకూడదు. సో మనం బైబిల్లో చూస్తే శిష్యులు అనబడిన వాళ్ళే మొదటిసారిగా క్రైస్తవులు అవుతారు. మరి ప్రియ సహోదరుడా, నువ్వు క్రైస్తవుడు అవడం అనేది లాస్ట్ స్టేజ్, మరి దానికన్నా ముందు స్టేజ్ ఏంటి అని అన్నట్లయితే నువ్వు శిష్యుడు అయి ఉండాలి. ఏంటది? శిష్యుడు అవ్వాలి. మరి మనము నిజంగా శిష్యులమేనా? ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని బైబిల్ చేతబట్టుకుని బోధించే ప్రతి బోధకుడు శిష్యుడేనా? లేదా ఆ బోధకుని యొక్క బోధలు విని సంఘంలో విస్తారంగా పెరుగుతున్న జనాలందరూ కూడా శిష్యులేనా? మరి శిష్యుడు అవ్వాలంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ యొక్క లక్షణాలు లేదా శిష్యుడికి ఉండాల్సిన బైబిల్ లక్షణాలు ఏంటి, శిష్యుడు ఎలా ఉంటే బైబిల్ ప్రకారంగా వాడు శిష్యుడవుతాడు అనేటువంటి మాటలను ఈరోజు మనము ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 10:25 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10:25, శిష్యుడి యొక్క లక్షణాలు చెప్పడం కంటే ముందు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఈ వచనాన్ని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఇక్కడ మొహమాట పడటాలు ఏం లేదు, చెప్పాలంటే నసుగుడాలు ఏం లేదు. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ డిసైపుల్షిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీవు ఎలా ఉంటే శిష్యుడు అవుతావో చాలా క్లియర్గా వాక్యం చెప్పేసింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. మత్తయి సువార్త 10:25 తొలి భాగంలో ఇలా అంటాడు, శిష్యుడు తన బోధకుని వలె ఉంటే చాలు అంటాడు. అంటే నువ్వు శిష్యుడు అవ్వాలి అని అంటే నీ బోధకుని వలె నువ్వు ఉండాలి. ఈరోజు నీ జీవితం కానీ నా జీవితం కానీ యేసుక్రీస్తుని వలె లేదా యేసుక్రీస్తు వలె లేకపోతే, ఆయనను పోలినటువంటి జీవితం లేకపోతే నీవు ఎంత మాత్రం కూడా శిష్యుడు కానే కాదు. గవర్నమెంట్లో నీకు ఫుల్ క్రిస్టియానిటీ సర్టిఫికేట్ రావచ్చు, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళి ఎంత పొడుగు సర్టిఫికేట్ అన్నది అవ్వచ్చు, అనేక మంది ఎదుట నువ్వు గొప్ప క్రైస్తవుడుగా కీర్తించబడవచ్చు, ఇవన్నీ కూడా బైబిల్ ముందు పనికిరావు. బైబిల్ ప్రకారంగా క్లారిటీగా మాట్లాడితే నీకు స్పష్టంగా ప్రభువునందు నేను మనము తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, నేను శిష్యుడిని ఎప్పుడైనా చెప్తే, నువ్వు శిష్యుడు అని ఎప్పుడైనా చెప్తే గుర్తుంచుకో, మొట్టమొదటిగా శిష్యుడు అనేటువంటి వాడు బోధకుని వలె ఉండాలి. బోధకుడు ఏ మార్గంలో అయితే వెళ్ళాడో, బోధకుడు ఎలా అయితే జీవించాడో అలాంటి జీవితాన్ని చూపించేవాడే శిష్యుడవుతాడు. బోధకుడు ఒకలాగా శిష్యుడు ఒకలాగా బతికితే వాడు ఎన్నటికీ ఆ గురువుకి శిష్యుడు కాలేడు. మరి నీవు నేను ప్రశ్నించుకోవాలి ఈరోజు, యేసు క్రీస్తును పోలిన జీవితం మనలో ఉందా?
యేసు క్రీస్తును పోలినటువంటి బ్రతుకు మనలో ఉందా? అలా లేకపోతే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నామని తెలుసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని మీ గృహాల ద్వారా వింటున్నారు, గృహాలలో వింటున్నారు, గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు లేదా మనలను మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పేరుకే క్రైస్తవులని చెప్పుకుంటే దానివల్ల మనకి ఏ లాభమూ లేదు. సో ఈ వాక్య ప్రకారంగా మన బ్రతుకులు ఎలా ఉన్నాయో పరిశీలన చేయాలి. అయితే ఇప్పుడు మీకు మరింత ముందుకు వెళ్ళి శిష్యులకు ఉండవలసిన లక్షణాలను, ఒక మూడు లక్షణాలను బైబిల్ ప్రకారంగా మనము చూడడానికి ప్రయత్నిస్తాం. చూడండి, ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎలాంటి అపోహలకు కానీ, అనుమానాలకు కానీ, సందేహాలకు కానీ తావులేదు. మనము ప్రతి ఒక్కరము కూడా మరి నిశ్చయముగా ఈ లక్షణాలను కలిగి ఉండాలి. చూద్దాము ఈ లక్షణాలు ఏంటి అనేది. లూకా సువార్త 14:26-27 వచనాలు. లూకా సువార్త 14:26-27 వచనాల్లో ఒక్కొక్క వచనాన్ని మనము చదువుదాం. దాన్ని బట్టి శిష్యుడు ఉండాలంటే, అంటే ఇప్పుడు నువ్వు శిష్యుడుగా ఉండాలి అని అంటే అది యేసు ప్రభు యొక్క ఇష్టం. ఆయన నిన్ను అంగీకరిస్తేనే నువ్వు శిష్యుడు అవుతావు, కానీ ఆయన అంగీకరించకుండా నీ శిష్యుడు కాలేవు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అయితే ఆయన తనకు శిష్యులుగా ఉండాలని అనుకుంటే ఎవరైనా వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ చెప్పాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోసపోకూడదు, అపోహల్లో ఉండకూడదు. బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా ఉంటేనే నువ్వు నేను శిష్యులం. లేదంటే నువ్వు ఎంతమంది పెద్ద సంఘంలో ఉన్నా, నువ్వు ఎన్ని అద్భుతాలు చూసినా, నీ ప్రార్థనకి ఎన్ని జవాబులు వచ్చినా, నువ్వు ఏ స్థితిలో కొడియాడబడినా దీని ప్రకారం లేకపోతే నువ్వు శిష్యుడు కానే కాదన్న విషయాన్ని నువ్వు నిర్మోహమాటగా గుర్తుంచుకోవాలి. చదువుతున్నాను మొదటి వచనము. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాదని చాలా క్లారిటీగా చెప్పాడు. చూడండి, యేసు ప్రభు వారు తొలి దినాలలో అద్భుతాలు చేసినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు పంచడం అయితే ఏమి, రోగగ్రస్తుల్ని బాగు చేయడం అయితే ఏమి, చనిపోయిన వారిని లేపడం అయితే ఏమి, రక్తస్రావ రోగం గల స్త్రీని బాగు చేయడం అయితే ఏమి, ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, ఈయన బోధలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇలాంటి అద్భుతాలు స్వస్థతలు మనం ఎన్నడూ చూడలేదు అని అన్నప్పుడు దేవుడు కూడా అంటాడు, మీరు కూడా వీటిని చేయవచ్చు అనగానే మేమంతా కూడా నీ శిష్యులం అయిపోతామని ఎక్కడా లేని విధంగా ప్రభువు వెంటబడతారు. కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తారు. ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలప్పుడు పురుషులు మాత్రమే 5,000 ఉంటే మరి స్త్రీలు పిల్లలు ఇంకెంతమంది ఉన్నారో తెలీదు, మనం ఊహించడానికి వీలు కాదు. సో అన్ని వేల మంది ప్రభువును ఫాలో అయ్యారు. కానీ ఒక మాట, చివరికి ఎంతమంది మిగిలారండి ఆయన శిష్యులుగా? 12 మంది మిగిలితే వారిలో ఒకడు కూడా వెళ్ళిపోయాడు. చివరికి 11 మంది మిగిలారు. చూడండి, యేసు క్రీస్తు దగ్గర శిష్యరికం చేయడం అంటే అది తమాషా అయిన సంగతి కాదు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆయన అనుసరిస్తున్నప్పుడు చాలా చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమును ప్రవేశించడానికి పోరాటం చేయండి, నాశనానికి పోయే ద్వారం చాలా వెడల్పుగా ఉంది, దాన్ని చాలామంది అనుసరిస్తారు, కానీ నేను ఇరుకు మార్గంలో ఉన్నాను కనుక నన్ను వెంబడించండి అన్నాడు. మరి ఆ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళకి దేవుడు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, నా యొద్దకు నువ్వు రావాలనుకుంటున్నావా? నేను నిన్ను శిష్యుడిగా అంగీకరించాలంటే నీకు నాకు మధ్య ఎలాంటి దోబూచులాటలు లేవు. నా రిక్వైర్మెంట్స్ ఏంటో క్లియర్గా చెప్తున్నాను, వినండి. నా యొద్దకు ఎవడైనా రావాలంటే తన తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలను, అన్నింటినీ, తన ప్రాణమును సహా ద్వేషించాలన్నాడు. అయితే ఇక్కడ మాట మనం తెలుసుకోవాలి, తల్లిదండ్రులను ద్వేషించడం అంటే వారిని అసహించుకోమని అర్థము, లేదు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఈ సమాజంలో ఉన్న ఎవరిని పట్టించుకోకుండా మనకు నచ్చినట్టుగా ప్రభు సేవ చేయడమేనా? దేవుడు చెప్పే ఉద్దేశం అది కాదు. ఉదాహరణకి ఒక స్త్రీని మోహచూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం మందు వ్యభిచారం చేస్తాడు, కాబట్టి నీ కుడుక నిన్ను అభ్యంతర పరిస్తే పెరికేసుకోమన్నాడు అనుకని మన కళ్ళు లాగేసుకుంటామా అండి? సో దేవుని యొక్క ఉద్దేశము కళ్ళు పెరుక్కోమనేది కాదు, కానీ ఆయన ఏ ఉద్దేశంలో దాన్ని చెప్తున్నాడో మనం దాన్ని గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, నీ ప్రాణమును సహాను ద్వేషించాలి. అంటే మానవులకి ప్రాణము కంటే తీపి మరింకోటి లేదు. ఎన్ని పదార్థాలు రుచిగా ఉన్నా నీ ప్రాణము కంటే తీపి అయింది మరొకటి లేదు. ఉదాహరణకి నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకుందాం, ఎన్నో విలువగల వజ్రాలు ఉండొచ్చు, ఎన్నో విలువగల ఆహార పదార్థాలు ఉండొచ్చు,
ఒకవేళ ఆ ఇల్లు భూకంపం వల్ల కూలిపోయింది అనుకో, నువ్వు ఆ ఇంట్లో నుంచి వస్తువులన్నీ విడిచిపెట్టి పరిగిస్తావు. ఎందుకు? ఎందుకంటే ఆహారం కంటే కూడా, వజ్ర వైఢూర్యాల కంటే కూడా, ఆ డబ్బు కంటే కూడా నీ ప్రాణం మీద నీకు తీపి ఎక్కువ. సో మానవుడికి ప్రాణం కంటే తీపి అయింది ఈ ప్రపంచంలో లేదు. అయితే దేవుడు అంటున్నాడు, అయితే నా దగ్గరికి నువ్వు రావాలంటే నిశ్చయముగా నీ ప్రాణము పోయిందని అనుకో నువ్వు నా దగ్గరికి రావాలి, లేదంటే నువ్వు నా శిష్యుడు కాలేవు అన్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు, వాడు నా శిష్యుడు కానేరడు. సహోదరులారా, దేవుని మాట చాలా స్పష్టం. నువ్వు ఈ పండు తిను దినమున నిశ్చయంగా చస్తావు, నువ్వు చావవు. సాతాను చెప్పిన మాట, చస్తావు. దేవుడు చెప్పిన మాట, మనిషి సాతాను మాట నమ్మాడు, దేవుని మాట నమ్మలేదు. సో చస్తావంటే చచ్చాడు, దేవుడి నుంచి దూరం అయిపోయాడు. సో ఆ చావు ఈరోజు మనకి పరిణమించింది. ఇదే రీతిగా దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఎలాంటి దాపరికాలు లేవు, నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించకపోతే. అంటే నీ ప్రాణం మీద నీకు ఎలాంటి ఆశ ఉండకూడదు. నువ్వు ప్రభునొద్దుకు వస్తే ఆస్తుల మీద, అంతస్తుల మీద, నీ ఇష్టాయిష్టాలన్నింటి మీద మోజు పెట్టుకొని ప్రభువును వెంబడిస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. ఇది చాలా చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. సో గుర్తుంచుకోండి, దేవుడికి నీ ప్రాణాన్నే ద్వేషించమని చెప్పాడంటే, నీ ప్రాణం కూడా పోయింది అని క్లియర్గా తెలుసుకోమన్నాడంటే, మరి భూలోక సంబంధమైన వాటి మీద మరింత ద్వేషాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ద్వేషము అనగా అసహించుకోవడం మాత్రమే కాదు, కానీ సహోదరులారా, వాటి మీద ఏ రకమైన ఆశలు పెట్టుకోకూడదు, వాటి మీద ఏ రకమైనటువంటి ఆధారము ఉండకూడదు. నువ్వు ప్రభునొద్దకు వస్తే సమస్తాన్ని త్యజించేయాలి నీ ప్రాణంతో సహా. అంటే యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ఒకవేళ నీ ప్రాణం మీదకు వస్తే, అయ్యో నా ప్రాణం పోతుందని పరిగెత్తకూడదు. నీ ప్రాణాన్ని, సమస్తాన్ని ధారాళంగా వదిలేయాలి. అంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెడితే కానీ ప్రభు యొక్క శిష్యుడు కావని చాలా క్లియర్గా తెలుసుకోవాలి. తరువాత 27వ వచనంలో ఉంది, ఎవడైనను నన్ను వెంబడింప గోరితే తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే మరలా వాడు నా శిష్యుడు కాదన్నాడు. దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు నీ శిలువను వెతుక్కోవాలి. అంటే భారాన్ని మోయాలి. భారాన్ని మోయకుండా నేను సులువుగా, ఎలాంటి బాధ్యతలు లేకుండా, ఎలాంటి మానసికమైనటువంటి పాపంతో పోరాటం చేయకుండా నేను దేవుణ్ణి వెంబడిస్తానంటే నువ్వు ఎన్నటికీ యేసు ప్రభు యొక్క శిష్యుడు కాలేవు. గుర్తుంచుకో ప్రియ సహోదరుడా, ఇక్కడ ఎలాంటి మోసపూరితమైన మాటలు లేవు. చాలా స్పష్టంగా నీకును నాకును, మనకిని దేవునికి మధ్య క్లియర్గా ఈ వాక్యం మాట్లాడుతుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడించకపోతే వాడు ఎన్నటెన్నటికీ నా శిష్యుడు కానేరడు అని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి ఈరోజు నీవు నేను మన శిలువను ఎత్తుకొని మోయగలుగుతున్నామా? శిలువ అనేది ఒక రకమైన త్యాగానికి గుర్తు, శ్రమలకి గుర్తు, అవమానాలు నిందలకి గుర్తు. సో క్రీస్తు కొరకు నువ్వు అవమానాలు నిందలు పొందడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు నిమిత్తము ఎంత అవమానమైనా సరే, ఎన్ని దెబ్బలకైనా సరే, ఎన్ని నిందలకైనా సరే సిద్ధపడి ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి, లేదంటే శిష్యుడుగా మొదట మారుతావు, లేదంటే నీకు అవకాశం లేదు. సహోదరుడా, 33లో ఉంది, 33లో ఇలా రాయబడి ఉంది, ఆ ప్రకారమే అవన్నీ చెప్పుకుంటూ వస్తూ తర్వాత అంటాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు కూడా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అంటాడు. సో ఇక్కడ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, దేవునికి శిష్యుడు అవ్వాలంటే, ఎస్పెషియల్లీ దేవుళ్ళు అనబడే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి పూజిస్తారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తారు. సినిమాలు అనుకోండి చూసేస్తారు, వాళ్ళ కళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతారు, మళ్ళా వెళ్ళి దేవుడికి దండం పెట్టేసి వస్తారు. నేను అలాంటి వాడిని కాదంటున్నాడు దేవుడు ఇక్కడ. నన్ను ఎవడైనా వెంబడించాలంటే 33లో అంటాడు, నీకు ఏమేమైతే కలిగి ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి నా యద్దకురా. ఈరోజు మనం ప్రశ్నించుకుందాము, దేవుడు మన యద్దనున్న వాటిని తీసివేస్తే, అది ఒక ఉద్యోగమే కావచ్చు, నీకు ఇష్టమైనటువంటి నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, నీ ఆస్తులు అంతస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసేస్తే దేవుణ్ణి వెంబడించే హృదయం నీకుందా? ఇవన్నీ పోతే కూడా పర్వాలేదు, అంటే నా కంఫర్టబుల్ లైఫ్, నా ఆస్తి, నా అంతస్తు, నా అందచందాలు, నా ఆరోగ్యము, నాకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒకవేళ పోతే, నా ఆస్తిపాస్తులన్నీ కోల్పోయినా నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను, అలాంటి నిజమైన నిశ్చయత నాలో నీలో ఉంటే నిజంగా మన శిష్యులం. అలా కాకుండా అవన్నీ తీలేదు కాబట్టి వాటి మీద మోజు పెంచుకొని
ఆదివారాలు సంఘానికి వెళ్తూ వస్తూ కూడికలకు పోయి వాక్యాలు వినేసి వస్తూ ఉంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు సహోదరులారా, మనము నిజమైన శిష్యులము కానే కాదు, మనము దొంగ శిష్యులం అవుతాం. సో ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. యేసు క్రీస్తులో ఇది ఎంత మాత్రం కూడా హర్షించదగింది కాదు. సో ఆయన యుద్ధకు వస్తే నీకు కలిగినది సమస్తము విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టే గుణాన్ని నువ్వు సంపాదించుకోవాలి. సో భూమి మీద ఈ లక్షణాలు మనం గమనిస్తే, భూమి మీద దేవుని మీద తప్ప వేరే దేని మీద కూడా మనస్సు పెట్టకూడదని మనకి చాలా క్లియర్గా చెప్తుంది. సో నువ్వు శిష్యుడు అవ్వాలంటే నీకు కలిగినవి ఏమేమైతే ఉన్నాయో అన్నిటికంటే విలువైన నీ ప్రాణముతో సహా సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. అలా అయితే నువ్వు శిష్యుడు అవుతావు. చూడండి, యేసుక్రీస్తు వారు తన ప్రాణమును మన కోసం ధారబోసాడు. సో శిష్యుడు బోధకుని వలె ఉంటే చాలన్నాడు. మరి నీవు నేను కూడా మన ప్రాణాలను సహితము నిజంగా ధారబోసేవాళ్ళుగా ఉండాలి. మరి మనం ప్రాణం పెట్టేలాగా ఎదిగామా? ఎన్ని సంవత్సరాలైంది క్రీస్తుని విశ్వసించి, ఎంతకాలమైంది ప్రభువులోకి వచ్చి, మరి ప్రాణం పెట్టినంతగా మరి మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా అంటే అది మనం ప్రశ్నించుకోవాలి. మరి మీరు బైబిల్లో ఉన్న శిష్యులను చూడండి, వారు తమ బోధకుని అనుసరించారు, అందుకే వాళ్ళు నిజమైన శిష్యులుగా ఉన్నారు. 11 మంది శిష్యులు, తర్వాత ఎంచబడ్డారు కొద్దిమంది. అయితే ఈ దేవుడితో తిరిగిన 11 మంది శిష్యులు తమ ప్రాణాలను సహితము పణంగా పెట్టారు. తర్వాత వచ్చిన పౌలును తీసుకోండి, ఆయన యేసు క్రీస్తు కొరకు ఎంత శ్రమ పడ్డాడంటే ఆయన యొక్క బాధలని వర్ణిస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికల్లో, చదవండి. సో ఆయన నిజముగా శిష్యుడయ్యాడు క్రీస్తుకి. మరి నీవు నేను నిజంగా శిష్యులమేనా ఈరోజు? ప్రియ సహోదరులారా, ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, మోసపోకండి. బైబిల్ చదవకుండా ఎవరో ఏదో చెప్పిన 4 వాక్యాలు వినేసి లేదా తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఆలోచనలో ఉండి మోసపోవద్దు. కనుక క్రైస్తవుడు అవ్వాలంటే మొదటి వాడు ఏమవ్వాలండి? శిష్యుడవ్వాలి. మరి శిష్యుడవ్వాలంటే ఈ లక్షణాలన్నీ నీలో ఉండాలి, నువ్వు నీ గురువుని వెంబడించాలి. ఇంకొక మాట చెప్పాలంటే, మీరు పాత రోజుల్లో అక్కడక్కడ కొన్ని ఫోటోలు చూస్తారు శిష్యరికం మీద, గురువు పైన కూర్చో ఉంటాడు కుర్చీలో, శిష్యుడు పాదాల దగ్గర కూర్చో ఉంటాడు. ఆ గురువు ఏదైతే చెప్తాడో అవన్నీ వింటాడు శిష్యుడు, అలానే జీవిస్తాడు. మరి ఈరోజు నీకు నీ యేసుక్రీస్తు అనే గురువుకి ముఖాముఖి సంబంధం ఉందా? నీ క్రీస్తుని నువ్వు వాక్యంలో ముఖాముఖిగా చూడగలుగుతున్నావా? ముఖాముఖిగా ఆయన చెప్పేది వినగలుగుతున్నావా? ముఖాముఖిగా నీ ప్రభు ఎలా అనుసరించాడో, నీ ప్రభు ఏ నడతలు నీకు వదిలిపోయాడో అందులో నడవగలుగుతున్నావా? ఇవేవి లేకుండా నేను క్రైస్తవుని అయిపోయాను, నేను శిష్యుని అయిపోయానని అంటే నీకన్నా అబద్ధికుడు ఇంకెవరు ఉండరు సహోదరులారా. ఇందులో చాలా క్లియర్గా వాక్యం మాట్లాడుతుంది. మరి ఇంకో గమనించినట్లయితే, బైబిల్లో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఆయన ఒక మాట అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయండి అంటాడు. చాలామంది ఇక్కడ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మాటనే ఎక్కువగా పట్టించుకుంటారు, కానీ సమస్త జనులను శిష్యులనుగా చేయండి అనే మాట చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. చూడండి, మొదట ఒక వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే వాడు విశ్వాసి అవుతాడు. యేసుక్రీస్తుని మొట్టమొదట ఒక వ్యక్తి నమ్ముకుంటే తొలి స్టెప్ ఏంటంటే వాడు విశ్వాసి అవుతాడు. ఆ విశ్వాసి క్రీస్తులో ఎదుగుతూ జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన ప్రాణమును ప్రభు కొరకు పెట్టునంతగా ఎదిగితే అప్పుడు వాడు శిష్యుడవుతాడు. ఆ తరువాత నీకు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడుతుంది. అంతేకాని ఏకదాటిగా ఒకేసారి బాప్తిస్వం తీసుకోగానే నువ్వు క్రైస్తవుడు కాలేవు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. సో మొదటిగా విశ్వాసం ఉంచుతారు, విశ్వాసులు అవుతారు, తరువాత శిష్యులు అవ్వాలి. అంటే నువ్వు బైబిల్ బోధిస్తున్నావు, చాలా సంఘాలు ఉన్నాయి ఈరోజు, లక్షల మంది మా సంఘంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, లేదు కొద్దిమంది ఉన్న సంఘాలు ఉన్నాయి, నేనేం మాట్లాడను దాని గురించి. కానీ ఒక ప్రశ్న, ఈరోజు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ ద్వారా కానీ ఇప్పుడు పెట్టేటువంటి మీటింగుల ద్వారా కానీ చాలా పబ్లిక్ మీటింగ్స్ ద్వారా ఎంతమందిని మనము శిష్యులుగా చేయగలుగుతున్నాం? ఆ కూడికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది తమ ప్రాణాలను సహా ద్వేషించగలరు, ఎంతమంది ప్రభు కొరకు తమ ప్రాణాలను పణంగా పెట్టగల వాళ్ళని తయారు చేశాం? కొన్ని వేల మంది వచ్చినంత మాత్రాన అది గొప్పది కాదండి, కొన్ని లక్షల మంది అటెండ్ అయినంత మాత్రాన మహా అద్భుతం అని చెప్పలేం. ఆ లక్షల అద్భుతంలో నుంచి ఎంతమంది యేసుక్రీస్తు కొరకు నిజమైన శిష్యులున్నారు, అలాంటి వాళ్ళను ఎంతమందిని తయారు చేసావు? ఈరోజు నీకు సంఘం ఉండుండొచ్చు, నువ్వు సంఘ కాపరి అయి ఉండొచ్చు, మంచిది, దేవుడు నీకు ఇచ్చాడు. అయితే ప్రభువు నందు ఒక ప్రశ్న, నీ సంఘంలో వీడు నిజంగా ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టగలడు అనేవాడిని ఎంతమందిని తయారు చేయగలవు? అలా చేయలేకపోతే
మన సంఘం అంతా కూడా చెప్పాలంటే విశ్వాసులే తప్పితే శిష్యులు ఉండరు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమన్నాడు. కేవలం విశ్వాసులుగా చేసి వదిలేయమనలేదు. ఈరోజు చర్చిలోకి ఎక్కువ మంది వస్తే చాలు అద్భుతం అభివృద్ధి చెందినట్లు కాదు. శిష్యులతో నిండిన సంఘమే నిజమైన అభివృద్ధి చెందిన సంఘం. శిష్యులు అంటే ప్రాణాలకు తెగించాల, ప్రాణాలు ఇవ్వగలగాల, తమ ప్రాణాలన్నీ ధారబోయాల, తమకున్న ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేయాలి. చూడండి, ఆది అపొస్తుల కాలంలో చాలామంది వచ్చి అపొస్తుల పాదముల యొద్ద తమ ఆస్తి పెట్టారని విన్నాం. ఈ రోజులో వినగలమా అలాంటి శిష్యులు ఉంటారంటారా? తమ ఆస్తులను ఆ సేవ కొరకు ధారాళంగా రాసిచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అస్సలేరని నేను చెప్పను, ఎందుకంటే శేషం ఎప్పుడైనా మిగిలి ఉంటుంది. కనుక ప్రియ సహోదరులారా, కనుక ఈ వాక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీకు ఒకే మాట, నేను ఒక సహోదరుడిగా మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. చూడండి, మోసపోవద్దు. బైబిల్ ప్రకారంగానే మిమ్మల్ని మీరు మనల్ని మనం పోల్చుకుందాము. ఈ మలిన ప్రపంచంలో, ఈ మోసపూరిత ప్రపంచంలో, ఎట్టి పరిస్థితుల్లో ఏదో తరతరాలుగా వస్తున్న అనుభవాల ప్రకారంగా మోసపోవద్దు. బైబిల్ చదవండి, దాంట్లో నువ్వు ఎక్కడున్నావో వెతుక్కోండి, దాని ప్రకారం ఉన్నామో లేమో పరిశీలించుకోండి. సో చివరిగా, మొదటిగా విశ్వాసి అవుతాడు, తరువాత వాడు ప్రాణాలకు తెగించిన దినాన, తమ ప్రాణాలను సైతం దారబోసిన రోజున శిష్యుడవుతాడు. ఆ తరువాతి ఆ గుంపుకి క్రైస్తవులనే పేరు పెడుతుంది. సో ఇప్పుడు మీరు పరిశీలించుకోండి, మరి నేను చెప్పిన మాటలో రైటో అబద్ధాలని మీకు అనిపిస్తే బైబిల్ తెరవండి, నేను చెప్పిన రిఫరెన్స్లు అలా ఉందో లేదో చూసుకోండి, దాని ప్రకారం నిజంగా మీరు క్రైస్తవులో కాదో తేల్చుకోండి. ఈ వాక్కు భాగాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తున్నాను. బాల్ మీ కోర్టులోనే వేయబడుతుంది. ప్రభువు మీకు ఈ విషయంలో సహాయం చేయనుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటలను బట్టి వందనాలు. మరి కడవరి దినములలో మేము మోసపోకుండా మీకు నిజమైన శిష్యులుగా ఉండాలని కోరుతూ ఉన్నాం. మా ప్రాణాలను సహా ద్వేషించే వారంగా ఉండాలి, మా ప్రాణాలను సహా పనంగా పెట్టే వాళ్ళమైన ఆ స్థితికి మమ్మల్ని నడిపిస్తారని, ఈ కడవరి దినములలో మీ కొరకు జీవించే నిజమైన శిష్యులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, వాక్యం విన్న వారందరితో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీతో కూడా ఉండునుగాక.